పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి వెల్లడించారు. పోలింగ్ స్వేచ్ఛాయుత ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,194 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. వీటిలో ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. కరీంనగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ మొత్తమానికి చూస్తే 5 జిల్లా, దాంట్లో 2 జిల్లా మొత్తమానికి, తర్వాత 3 జిల్లా నుంచి మనకి కొంత భాగాలు వస్తుంది. సో అలా చూస్తే 42 మండలాలు మనకి ఉన్నాయి. టోటల్గా చూస్తే 2,194 పోలింగ్ స్టేషన్స్ మనకి ఉన్నాయి. సో ఇది మనకి 1,151 లొకేషన్స్లో ఉంది. సో జనాభా వాటికి చూస్తే 2,83,83,000 వరకు జనాభా ఉంది, ప్రాజెక్టివ్ పాపులేషన్. దాంట్లో ఓటర్ జనాభా చూస్తే 17,97,000 వరకు ఓటర్ పాపులేషన్ ఉంది. సో దీంట్లో మనకి జెండర్ రేషియో వారీగా చూస్తే ఫీమేల్ ఓటర్ పాపులేషన్ ఒక 40,000 వరకు మేల్ ఓటర్ పాపులేషన్ కన్నా ఎక్కువనే ఉంది. సో దీంట్లో మనకి దివ్యాంగులు ఓటర్ ఎలక్టోరల్ రోల్లో మార్క్ అయిన వాటికి చూస్తే 42,000 వరకు మార్క్ అయ్యి వారి కోసం మేము ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. సో పాత అంటే రోల్ పబ్లికేషన్ నుంచి 8 ఫిబ్రవరి నాడు పబ్లిష్ అయిన రోల్ నుంచి మనం చూస్తే ఒక డిలీషన్స్ అడిషన్స్ వాటికి లెక్క పెడితే గ్రాస్గా మనకి 8,800. దాంతోపాటు ఇంకా ఈడీసీ అంటే ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ అంటారు. సో ఓటర్స్ ఎలక్షన్ డ్యూటీలో ఉన్నప్పుడు ఎక్కడ ఏ పోల్ బూత్లో వాళ్ళకి డ్యూటీ పడి ఉంటే ఆ ఈడీసీ ద్వారా వాళ్ళకు ఓట్ హక్కుని పోల్ డే రోజు కూడా వాళ్ళు వినియోగించవచ్చు. అలాంటి వాటిని మనం చూస్తే ఒక 7 అసెంబ్లీ సెగ్మెంట్లో 6,800 వరకు ఈడీసీ ఇవ్వడం జరిగింది. సో పోల్ డే నాడు వాళ్ళు ఓట్ హక్ని వినియోగిస్తారు. కరీంనగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ మొత్తమానికి చూస్తే 5 జిల్లా, దాంట్లో 2 జిల్లా మొత్తమానికి.